వెల్కమ్ టు లక్కీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మీకు బ్యాగులు చాలా ఖర్చు పెట్టుకుంటాం కదా, బ్యాగ్ జిబ్బులు పోతూ ఉంటాయి. మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా బ్యాగ్ను మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు, ఒక్క పైస ఖర్చు లేకుండా. ఈ జిబ్బు చూడండి ఎలా ఉందో, వెనక్కి ముందుకి ఇగో జిబ్బు అస్సలు పడట్లేదు. ఎంత లాగినా జిబ్బు పడట్లేదు, అగో వెనక్కి ముందరికి అయింది. అప్పుడు ఏం చేస్తామంటే కొబ్బరి నూనె తీసుకొని ఇలా వేలు పెట్టేసి వేళ్ళకి కొబ్బరి నూనె అంటేలా చూసుకొని ఆ కొబ్బరి నూనె ఇక్కడ ఎగుడు దిగుడు అయింది కదా అక్కడ పెట్టాలి. ఆ తర్వాత జిబ్బు మొత్తం ఇలా వేళ్ళకి అనేసుకోవాలి. అనేసుకొని జిబ్బు మొత్తం ఇలా పెట్టేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కొబ్బరి నూనె దానికి పెట్టారనుకోండి ఆ బ్యాగ్ పైన మరకలు పడతాయి కొబ్బరి నూనె, అందుకే ఇలా వేళ్ళకి పెట్టుకొని జాగ్రత్తగా ఇలా జిబ్బు కనుక్కోవాలి. అనుకున్న తర్వాత ఇలా లాక్కోవాలి. లాక్కుంటే ఆ ఎగుడు దిగుడు అనుకున్నదంతా మంచిగా వస్తుంది. అప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇలా అటువైపు నుంచి ఇటువైపుకు, ఇటువైపు నుంచి అటువైపుకు జిబ్బును లాగాలి. లాగి ఇలా చూపిస్తుంది కదా ఈ సైడ్లను, ఈ జిబ్బు సైడ్లను ఇలా గట్టిగా నోటితో ఒత్తాలి. నోటితో ఒత్తిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొబ్బరి రావట్లేదు ఇది కొబ్బరి నూనె ఇంకొకసారి పెట్టేసుకోవాలి. ఇలా రాకపోతే ఇలా పెట్టేసుకొని ఇలా గట్టిగా మరీ గట్టిగా ఒత్తితే ఆ జిబ్బు విరిగిపోతుంది. మరీ గట్టిగా ఒత్తకండి, మామూలుగా ఒత్తండి. జిబ్బు వచ్చేసింది. తర్వాత ఈ జిబ్బు చూద్దాం, చూడండి ఎట్లా అయిందో. ఎగుడు దిగుడు అయింది కదా. ఇప్పుడు కొబ్బరి నూనె రాసుకుని చేతులకి జిబ్బుకు రాసేసి జిబ్బుకు మంచిగా మొత్తం రాసేయాలి. మొత్తం ఇలా సమానంగా రాసేయాలి. ఎక్కువ తీసుకోకండి చేతులకి, కొంచెమే తీసుకోండి. జిబ్ మరకలు పడితే మళ్ళీ మనం ఆ బ్యాగ్ను వేసుకోలేము. ఇలా అనుకొని కొంచెం ఇలా మెల్లగా ఇట్లా లాగాలి. ఇట్లా లాగితే అప్పుడు ఆ ఎగుడు దిగుడు పోయి సమానంగా అయిపోతుంది. ఇలా ఇలా లాగేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి నూనె మళ్ళీ ఇంకోసారి రాసుకున్నాను. రాసుకొని అటు నుంచి ఇటువైపు, ఇటు నుంచి అటువైపుకు ఒకసారి అనేసి ఈ సైడ్లు జిబ్బు సైడ్లు ఉన్నాయి కదా ఇవి ఇలా ఒత్తేసుకోవాలి నోటితో. మరీ గట్టిగా ఒత్తితే జిబ్బు విరిగిపోతుంది, అందుకని గట్టిగా ఒత్తకండి, మామూలుగా ఒత్తేసేయండి. ఒత్తేసి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జిబ్బును ఇలా లాగేసుకున్నా. ఇప్పుడు జిబ్బు పడిపోయింది చూడండి ఎంత బాగా పడిందో. రెండు జిబ్బులు పడిపోయినాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చేస్తున్నా నేను, ఇగో జిబ్బు పడిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకోండి మీ బ్యాగులు పోతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. గంట వస్తుంది, గంటను కూడా క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదాం. అలాగే మీకు మీరు చేశారా ఈ వీడియో చూసి అనే విషయాన్ని కూడా నాకు కామెంట్లో చెప్పండి.